రాత్రి కానీ అంతం కానీ లైటింగ్ స్కీమ్ అద్భుతంగా ఉంటుంది. అంతంలో ఫస్ట్ అతను పొడిచిన తర్వాత అపార్ట్మెంట్ లైట్లు అన్నీ ఒక్కసారి టప్ టప్, ఆ షాటే అద్భుతమైన షాట్. అలా మీకు బాగా గుర్తున్నాయి. ఎందుకు గుర్తుండదు సార్? ఆ షార్ట్స్కి ఇద్దరు సిట్టింగ్ ఎట్లా ఉండదు సార్? రాము గారితో సిట్టింగ్ మీ ఇద్దరు కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడుకున్నారు ఈ సీను మీరు చెప్తారు? ఎందుకంటే ఆయన సీన్ వరకు చెప్తారు. ఆ అపార్ట్మెంట్స్ ఒక్కసారి లైట్లు వెళ్ళగలనేది మీద ఐడియానే. అది ఎట్లా ఉండేది అంటే శివ ఉంది కదా, శివలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ అనుకున్నాక నేను ప్యాడ్ తీసుకుని పెన్సిల్తో మొత్తం అన్ని షాట్లు రాసేవాడిని షూటింగ్ ముందే. ఇట్లా నాగార్జున శివ ఆన్ సైకిల్, అమ్మాయి ముందుంది, ఫ్రంట్ దూరంగా కెమెరా పెట్టి ట్రాఫిక్ మధ్యలో వెళ్తున్నాడు. ఒక చోట ఆగాడు, సడన్గా ఒక కారు వచ్చింది, మీదకి వచ్చింది కార్ షాట్. ఇలా రెండు, ఒకవైపు కారు ఇంకోవైపు సైకిల్ వస్తుంది, ఈ కంబైన్డ్ షాట్. ఓన్లీ నాగార్జున గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కారు మీదకి వచ్చేస్తుంది. ఓకే, ఈ మళ్ళీ ఇతని నుంచి కారు లాగా మీదకి వెళ్తుంది. ఇలా షాట్లు రాసేవాడిని. ఓకే, రాసి రాముకి ఇచ్చేవాడిని. రాము అది చూసి ఇదొకే ఇదొకే, ఇక్కడ ఈ క్లోజ్ అక్కర్లేదు, ఇది ఇంకోటి కావాలి అని దాన్ని ఎడిట్ చేసేవాడు, దాన్నే తీసేవాళ్ళం సినిమా. ఇలా ఉండేది కాంబినేషన్, అదే అలా అలవాటు. సార్, ఇప్పటికీ నేనేంటంటే జయం తీస్తాను, సమీర్ రెడ్డిని పిలిచి పిలిచి ఇంకెంతసేపు ఉంది షూటింగ్ అని అంటే ముందు షాట్లన్నీ రాసిస్తాను. అది ఏ షాట్ అంటే పైనుంచి నితిన్ వచ్చి అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతాడు, బయట నుంచి ఇతను గొడ్డలతో పడుతుంటాడు, ఈ షాట్ ఆ షాట్ గడియారం షాట్ నడిచి వచ్చేయి అన్నీ రాసిచ్చేసి రాసి ఇదిగో ఈ షాట్లు ఏది ఎప్పుడు తీసుకుంటో తీసుకో. అమ్మో, మొన్న కూడా చెప్తున్నాడు ఇట్లా ఏ డైరెక్టర్ రాసి ఇట్స్ ఏదో అట్లా అలవాటు అయిపోయింది.